తెలంగాణ ఉద్యోగులకు నిరాశేనా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధికంగా 43% ఫిట్మెంట్ ప్రకటించింది. ఇక రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2018 మే 18న ఉద్యోగుల కోసం తొలి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ నివేదిక ఆలస్యం కావడంతో గడువు పెంచుకుంటూ పోయారు. ఇలా పెంచుకుంటూ పోయిన ఆఖరి గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ గడువులోపు నివేదిక వచ్చి కొత్త పీఆర్సీని ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో ఈ అంశం త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. ఉద్యోగ సంఘాలు గతంలో కంటే ఎక్కువ ఫిట్మెంట్తో పీఆర్సీని ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆదాయం తగ్గుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం వెలువరిస్తుందని తెలుస్తుంది. అంటే ఈసారి ఫిట్మెంట్ ఎక్కువ ఆశించలేరు. ఇది ఒక రకంగా తెలంగాణ ఉద్యోగులకు నిరాశే. సాధారణంగా ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వేతన సవరణను ఇతర నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రకటించడం ఆనవాయితీ. దీనిని ఈసారి కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. వేతన సవరణపై రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ప్రగతి భవన్ నుంచి వారికి త్వరలో పిలుపు అందుతుంది. పీఆర్సీ సన్నద్ధతపై సీఎం కార్యాలయం నుంచి ఆర్థిక శాఖకు తాజాగా సమాచారం అందింది. దీంతో అది వివిధ రకాలుగా కసరత్తు చేసి అతి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దాని ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాలు ఎంత మేరకు పెంచాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. ఇదే ఆర్థిక సంవత్సరంలో నిర్ణయం తీసుకొని బడ్జెట్లో దానిని చేర్చుతారని తెలుస్తోంది.